ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు అన్నటువంటిది తీసుకొచ్చినటువంటి స్కూళ్ళని ఇప్పుడు తెలంగాణలో కూడా మన ఊరు మనబడి పేరుతో తీసుకొస్తున్నారు. నేను రాత్రి ప్రస్తావించాను. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెస్తుంది. అది ఇంగ్లీష్ మీడియం చదువులు. అప్పట్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అన్నటువంటి దాని మీద పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, టోటల్ గా వెంకయ్య నాయుడుతో సహా అందరూ తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తం ఉండటానికి వీల్లేదన్నటువంటి కోర్టులు కూడా తప్పుపట్టి తెలుగు మీడియం కూడా ఆప్షన్ ఉండి తీరాల్సిందే అని చెప్పి, దాంతో తెలుగు మీడియాన్ని 1 కిలోమీటర్ రేడియస్ లో మిగతా అన్ని ఇంగ్లీష్ మీడియా, అది కూడా తల్లిదండ్రుల కోరిక మేరకు ఏ మీడియం కావాలి ఎక్కువ అనుకుంటే దాదాపు 99 మంది ఇంగ్లీష్ మీడియమే కావాలి, 99 మంది ఇంగ్లీష్ మీడియమే కావాలన్నారన్నటువంటి సర్వేలు చేసి ఏ స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళల్లో వాళ్ళ చేత రాయిపించుకుని ఆ సర్వేలను కూడా ప్రొజెక్ట్ చేసి ఇంగ్లీష్ మీడియాలు చేసుకొచ్చారు. దాన్ని ఎవరు తప్పుపట్టినా కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు, దానికి అనుగుణంగా స్కూళ్ళని మారుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్ని పెట్టడానికి, మొత్తం స్కూళ్ళని ఇంగ్లీష్ మీడియం చేయాలని వచ్చే ఏడాది నుంచి నిర్ణయం తీసుకున్నారు. అది కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా పెట్టడానికి సిద్ధపడింది. మరొక వైపున పాఠశాలలకు సంబంధించి ఇక్కడ ఫీజుల అంటే ఎంత ఫీజులు ఉండాలి అన్నటువంటి, మనం ఎన్నో సంవత్సరాల నుండి చెప్పుకున్నాం ఫీజులు రెగ్యులేషన్ చేయకపోతే ఎట్లా అన్నటువంటిది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చారు చేశారు, కానీ దాని మీద సవాల్ చేసి ఆపినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫీజులు ఫిక్సేషన్ కి రెడీ అవుతుంది. స్కూళ్ళకి కళాశాలలకి ఎంతెంత ఫీజులు ఉండాలన్నటువంటి, వాస్తవంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగినటువంటి విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నటువంటి సందర్భంలో ఫిక్సేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. లేకపోతే మా ఇష్టం వచ్చినంత వసూలు చేస్తాం, డబ్బున్నోడు మాత్రమే చదువుకోవాలంటే ఇక విద్యకి పిల్లలు దూరం అవుతారు. ఒకటి ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకురావడం, రెండోది ఫీజు కంట్రోల్. ఇవి రెండు చేస్తే పిల్లల వరకు, పిల్లల మధ్యతరగతి తల్లిదండ్రులకి, పేద తల్లిదండ్రులకి ఉపయోగం ఉంటుంది. ఆ పనిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చేపడుతోంది.